हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। రోజ మనం స్వీట్ గుమ్మడికాయ ఏ విధంగా వండుకోవాలో కర్రీ మనం తెలుసుకుందాం. నిజానికి స్వీట్ గుమ్మడికాయ కర్రీ వండుతారని చాలామందికి తెలియదంట. మాకు కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసింది. కానీ మాకు సంక్రాంతి అంటే ఏంటంటే స్వీట్ గుమ్మడికాయ కర్రీ కంపల్సరీ ఉండాల్సిందే. స్వీట్ గుమ్మడికాయ కర్రీ అలాగే పప్పు పప్పుచారు ఈ కాంబినేషన్స్తోనే ఎక్కువగా వంట చేసుకుంటూ ఉంటారు. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గుమ్మడికాయని లోపల పిక్కలు తీసేసి క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా. అలాగే ఇందులో కావాల్సిన పదార్థాలు సరిపడా కారం, శనగపప్పు. స్వీట్ గుమ్మడికాయ అని చెప్పాను కదా, ఇందులో బెల్లం వేసి చేస్తారు, బెల్లం. అలాగే సరిపడా ఆయిల్, ఇంకా సరిపడా ఉప్పు, పచ్చిమిరపకాయలు, అలాగే మినప్పప్పు, కొంచెం కరివేపాకు, అలాగే ఆయిల్, తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ. సో వీటితోనే మనం స్వీట్ గుమ్మడికాయ కర్రీని చేసుకుంటాం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంటుందో చూడండి. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మినప్పప్పు, శనగపప్పు వీటిని యాడ్ చేసేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుందాం. వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్, అంటే మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు, జస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం వేసుకుందాం. మరీ ఎక్కువ కారం వేసుకోవద్దు, ఎందుకంటే ఇది స్వీట్ గుమ్మడికాయ కాబట్టి ఆల్రెడీ మిర్చి వేసాం. సో కొంచెం ఒక పించ్ వేసుకుంటే సరిపోతుంది, ఒక 1/4 స్పూన్ వేసుకోండి చాలు. ఇది లైట్గా ఫ్రై చేసుకొని ఇందులో గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటినీ పైకి కిందకి బాగా కలుపుకుందాం. సో ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలుపుకొని కాసేపు ఫ్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాం. ఇది స్వీట్ గుమ్మడికాయ కర్రీ కదా, వీటన్నిటినీ బాగా కలుపుకొని వాటర్ పోసేసుకుందాం. కొంచెం మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఎందుకంటే గుమ్మడికాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అదంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే గుమ్మడికాయ చూడడానికి హార్డ్గా ఉంటుంది కానీ ఇది చాలా త్వరగా మ్యాష్ అయిపోతుంది. సో ఏంటంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి చిన్న గ్లాస్ తోటి. వీటిని కలుపుకుందాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మూత పెట్టేసుకొని 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఒక్కసారి మూత తీసి చూద్దాం. ఓకే, మళ్ళీ మూత పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు తీసి చూస్తే ఎంత ఎలా స్మాష్ అయిపోయిందో. సో దీన్ని బాగా దగ్గరికి పట్టుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. బాగా కలుపుకొని చూసారా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా గ్రీనిష్గా ఆరెంజ్ కలర్లో ఇలా చాలా బాగుంది కదా తినాలని. ఇది పప్పుచారు కాంబినేషన్కి చాలా చాలా బాగుంటుంది, మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సో కర్రీ అయిపోయింది, దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదండి స్వీట్ గుమ్మడికాయ కర్రీని. సో ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఆ గంట సింబల్ని కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.